షటిల్ ఆడమను, వాలీబాల్ ఆడమను, క్రికెట్ ఆడమను, ఆల్ రౌండర్ రా నేను. టెన్త్ వరకే నేను స్కూల్ టీం లీడ్ చేసిన. ఇంటర్మీడియట్లో బ్యాడ్ లక్ అయింది, అప్పుడు కూడా బైక్ యాక్సిడెంట్ అయింది. ఇక దేవుడు ఏంటంటే పాలిటిక్స్లోకి రావాలి, క్రికెట్ ఆడితే క్రికెట్ పేరు అవుతుంటే. నా బ్యాటింగ్ నీకు వస్తుంటారా, ఓపెనింగ్ పోతే నాట్ అవుట్ వస్తుంటారా, అవులగా నీకేం తెలుసురా నా గురించి. అరే కేటీఆర్ నీకే చెప్తున్నా, బంద్ చేసుకో అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడు, బంద్ చేసుకో. చాలా ఇష్ట రాజ్యాంగం, నోరుంది, మాటలు ఉన్నాయని పెద్ద నీకు అసలు దమ్మున్నాదిరా ఆడోడ. మళ్ళీ ఇది అయిపోయిందంటే గాయబైపోతావు అమెరికా. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, నువ్వు ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుంది మంచిగుండు జనాలతో అంటే అన్నావు నువ్వు, వెళ్ళిపోతావు అమెరికా అని. ఇప్పుడు రెడ్ కార్పెట్ మీద వెల్కమ్ చేస్తున్నారు ఆ సీఎం కొడుకు అని, రేపాడిని రెడ్ కార్పెట్ మీద వెల్కమ్ చేసుకోండి, అటుదికి పెట్టుకుంటాడు ముఖం, చచ్చిపోతావు నువ్వు. అటు ఇండియాలో బతకలేవు, అమెరికాలో బతకలేవు, కుక్క బతుక అవుతుంది రాజ్ పెట్టుకోదు నువ్వు. దిస్ ఈజ్ మైనంపల్లి. మైనంపల్లి అనేటోడు బ్రాండ్ రా, నా ఓన్ బ్రాండ్ మీద వచ్చిన కష్టపడి వచ్చింది రా నేను. ఉట్టిగా బ్రాండ్ అంటే గొప్ప చెప్పుకుంటలే నేను. హార్డ్ వర్క్ చేసిన, అమెరికా నుంచి వచ్చినప్పుడు హార్డ్ వర్క్ చేసిన, లంగలను చక్కగా చేసిన, ఎన్నో కేసులు బుక్ అయినాయి, న్యాయ పోరాటం చేసింది రా. రోడ్డు మీద పోయి టీ దాగా నేను, నాకు కల్చర్ ఉంది, డిసిప్లిన్ ఉంది. నువ్వు చూస్తే కానీ ఏం ఏం చేస్తావు తెలియదు, అన్ని లంగపనులే, సింగల్కి వెళ్ళిపోతావు కార్లా, ఎవరికి గెలవవు, ఎటెటో పోతావు, ఎన్నో పోయి ఫామ్ హౌస్లో వంటావు, ఎక్కడ ఎన్ని ఫామ్ హౌస్లు ఇవ్వాలరా, బ్యాంకులు ఎందుకు పోతావు తెలియదా, తేజరాజ్ దగ్గరికి ఎందుకు పోతావు తెలియదారా. నేనే తీస్తే చచ్చిపోతావు నువ్వు, హార్ట్ అటాక్ వచ్చి ఇప్పుడే చచ్చిపోతావు. ఈ ఎలక్షన్స్ ఇంకున్నాయి 4 రోజులు, ఇప్పుడే మొత్తం నీకు ఆ ఫీల్ అయిపోతున్నా, ఓడిపోతున్నా ఓడిపోతున్నా అని చెప్పి ఫ్రస్ట్రేషన్ లేదో మాట్లాడుతున్నావు. ఇప్పుడైనా బంద్ చేసుకో, పోయి ప్రయత్నం చేసుకోవడం. కేకే మహేందర్ రెడ్డి మీద సింపతి ఉందంట ఫుల్, ఈయన సీటు గుంజుకుండు వీడని. నువ్వు గుంజుకునే రకం రా, నువ్వు నాకు పడగొట్టినా అని చెప్తావు నువ్వు. నువ్వు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఏం చేసినావు చెప్పాలి, నా గురించి ఎందుకు మాట్లాడుతావు. నేను 10 ఏళ్ల కింద వచ్చిన రా, ఆల్రెడీ ఐ వాజ్ 2 టైమ్స్ ఎమ్మెల్యే, ఐ గాట్ మై ఓన్ క్రెడిబిలిటీ. హైదరాబాద్ షిఫ్ట్ అయినందుకు ప్రాబ్లం అయింది. హైదరాబాద్ షిఫ్ట్ ఎందుకైనా అంటే నాకు ఎవ్రీ డే ఐ యూస్ టు గో 450 కిలోమీటర్స్ అదే డిస్టిక్ ప్రెసిడెంట్. ఎవరికి కష్టం వచ్చినా జిల్లాలో ఐ యూస్ టు గో. నువ్వేం పడగొట్టినవరా, సిరిసిల్లాకే సరిగ్గా పోవు నువ్వు. నువ్వే చెప్తున్నావు ఫోన్లో మొత్తం ఆడియో లీక్ అయింది, ఎవ్రీ వీక్ 2 టైమ్స్ వస్తాను. అవసరమారా ఈ కాళ్ళ బ్యారన్ గోడు, ప్రజలతో మంచుకుంటే నువ్వు ఇంటికాడ హైదరాబాద్లో కూర్చుంటే గెలుస్తుంటేరా. అరే కేటీఆర్ బీ అలర్ట్, చూతే కానీ మాటలు మాట్లాడకు, డిగ్నిఫైడ్గా మాట్లాడు, నీకు మంచి ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్లో మంచి వర్డ్స్ యూజ్ చేయి. నువ్వు మంచిగా యూజ్ చేసావు అనుకో మంచిగా అవుతావు. నేను మాత్రం ఎప్పుడు నిన్ను టార్గెట్లో పెడతా బిడ్డ, నన్నేమో బటన్ వస్తానో బటన్ వస్తు, నేను తట్టుకుంటానో లేదు తెలుస్తుంది. జైలుకి పోయినా కానీ హ్యాపీగా బయటకు వచ్చి మళ్ళీ తిడతానే ఉంటాను నేను. ఎన్నిసార్లు జైలుకి పోతున్నా అన్నిసార్లు బయటకు రాగానే మీకు కొత్త కొత్త ఇది ఇస్తారా అవి. ఇప్పుడు నాకు టైం లేదు, నాకు 11 o'clock నేను టైం ఇచ్చినాడు, ఎక్కడ మెదక్లు ఇచ్చిన. ఐ వాజ్ సపోజ్ టు గో టు షేర్పల్లి, బట్ ఈవెన్ దెన్ అక్కడ ఇప్పుడు పీపుల్ విల్ బి డిసప్పాయింటెడ్ విత్ మీ బికాస్ ఐ మరీ హనుమంతరావు లేట్ వచ్చిందని. దట్స్ వెల్ అండ్ గుడ్, కానీ గుర్తుపెట్టుకో మైనంపల్లి హనుమంతరావు ఎన్నిసార్లు జైలుకు పోయినా తగ్గేటోడు కాదు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జాన్ గైతో ఫరక్ నాయ్ పడతా, జాన్ మే ఫరక్ నాయన. హనుమంతరావు బిలీవ్స్ ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్, ఫెయిలియర్స్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్. నేను ఎన్నిసార్లు లోపడిపోతే అంత పాపులర్ అవుతారా నేను, ఎగిరా లోపటెగిరా రే. అరే కేటీఆర్ ఇక మళ్ళీ నీకు భారం అయితే తర్వాత దొరకదురా, గవర్నమెంట్ పడిపోతుంది. ఇలా మొత్తం గాలి వచ్చిందిరా, గాలి వచ్చింది కాబట్టి ఐ పర్సనలీ రిక్వెస్ట్ యూ కేటీఆర్, ఎందుకంటే తర్వాత నేను చాలా పవర్ఫుల్ అవుతారా, నేను నీకు అందే లెవెల్ ఉందా, ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇయాలో రేపో లోపటేపీనా, లోపటేపీ ఏపిస్తే నేను చాలా అంటే నీకు తెలుస్తుంది హనుమంతరం అనేటోడు జైలుకి పోయినా నవ్వుకుంటుంటాడు. నేను అన్నం మట్టితోని కూడా తిని నీకు హ్యాపీగా ఉంటారా, నువ్వు ఏడు తట్టుకుంటావు రాను, షుగర్ నా కొడుక, నీకు లేని రోగాలు లేవు, జరసేపు చెమటలు వస్తాయి, నడుస్తావరా నాతోను, రండి మీరు ఎవరెవరు నడుస్తారో నడువు. ఇలా బిడ్డ చెప్తున్నా నిన్ను మాత్రం వదిలేదు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది కూడా మైనంపల్లి హనుమంతరావు అన్యాయంగా ఎటు బోడు, న్యాయపరంగానే ఉంటాడు. సచ్చే వరకు కూడా వచ్చింది ఏంటి రా పర్మనెంట్ బతకనికి వచ్చినా, మీకు పోయేటప్పుడు ఖాళీ ఆత్మపోతాం, ఖాళీ ఆత్ 4 కట్టెల మీద కూర్చున్నప్పుడే లైఫ్లో సెటిల్మెంట్. నువ్వు సీఎం అవుతా అనుకున్నావు, సీఎం కాగానే ప్రైమ్ మినిస్టర్ అవుతా అనుకుంటా, అటువంటివి నీకు దానికి ఆశకు అంతు లేదు. మనిషి ఆశాజీవి, లైఫ్లో సెటిల్మెంట్ ఎప్పుడు కాము, 4 కట్టెల మీద పండుకున్నప్పుడే లైఫ్లో సెటిల్మెంట్. మన డ్యూటీ కంప్లీట్ చేసుకొని, ఏదైతే డ్యూటీ అప్పచెప్పిండో దేవుడు ఆ డ్యూటీ కంప్లీట్ చేసుకొని పోవడానికి వచ్చినావు. మొత్తం దోసుకొని అందరు నాగం పట్టించి ప్రాణాలు కూడగొట్ట నీకు రాదురా. ఇప్పటికైనా మారు, మారితే నేను మాత్రం నీ నిడవా, కానీ అట్లీస్ట్ నీకు దేవుని బ్లెస్సింగ్స్ ఉంటే నాతో కూడా దేవుడు అడ్డంపడవచ్చు, ఎందుకంటే గాడ్ ఈస్ గ్రేట్, దేవుని మించినోడు ఎవరు లేరు. శివుని ఆజ్ఞ లేనిది సీమైనా గుట్టదంటారు. మీ ఓడు బఫున్ మంత్రిగాడు అంటాడు, అరే దేవుడు అనిపించిండని, దేవుడు చూపిస్తుండ్రు ఆయన వెంకటేశ్వర స్వామి నన్ను అనిపించిండు, అనిపించి అరే దొంగ నా కొడుక నీకు రాంగ్ పార్టీలు ఉన్నావు, నువ్వెందుకు ఆ కులం పార్టీలు ఉన్నావు, దండం పెడతా అని వెంకటేశ్వర స్వామి నాతో అనిపించి కాంగ్రెస్ జాయిన్ చేసిండు. హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేశ్వర స్వామి, అంటిల్ మై లాస్ట్ బ్రెత్ ఐఎమ్ గోయింగ్ టు డూ సర్వీస్ టు పీపుల్. నేను 100 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు ఖర్చు పెడతా అని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ దొంగనా కొడుకులు
వీళ్ళ నేను తిట్టలేను అనుకో వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. వాళ్ళకి ఏంటంటే చాలా కళ్ళు ఇక్కడనే నెచ్చి మీద అవి ఆఫీస్లో పనిచేసి క్యాంప్ ఆఫీస్లో పనిచేసి వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తారు కానీ చెప్పే ధైర్యం లేదు. నా ఒక్కడికి ఇచ్చింది దేవుడు, దెన్ హ్యావ్ టు యూటిలైజ్. నేను లేకపోతే నేను యూజ్ చేయలేను కొద్ది దేవునికి కోపం వస్తుంది. నీకు ధైర్యం ఇచ్చి పంపించింది రా, ఏం పడగొట్టినా మీద పోయినాక మళ్ళీ నిలబెడతాను. నన్ను క్వశ్చన్ అడుగుతాడు, ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు సార్ ఐ హావ్ డన్ మై డ్యూటీ పర్ఫెక్ట్లీ అని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా సోదరులకు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం మాట్లాడుతారో తెలియదు. కేసీఆర్ నాలుకతోనే నీ కొడుకు స్మార్ట్ హీరో అన్నాడు. మరి అదే విధంగా దిష్టిబొమ్మ అన్నాడు. చిన్నపిల్లగా నానే అవసరమా? చిన్నపిల్లగాడు కాదు వాడు, వాడు సూపర్ పవర్. సీఎం ను కేటీఆర్ ను ఒక ఆట ఆడుకుంటాడు. ఈజ్ కేపబుల్ ఆఫ్ దట్, అందుకే ఆపలే. ఈజ్ అ మేజర్. నేను ఎట్లా ఆపుతా చెప్పు? వాని ఇంట్రెస్ట్ లో ఇప్పుడు వీళ్ళది దించిరు. దించినప్పుడు వాడు ఏంది ఇప్పుడు కార్ల పిచ్చి పోయి పబ్లిక్ సర్వీస్ చేయాలా? అరే ఎందుకు పైసలు తీసుకుపోమని ఫస్ట్ నుంచి వాడి కాన్సెప్ట్ ఏంది? ఖర్చు పెట్టాలా, ఎందుకు మనం తీసుకుపోతామా అంటాడు. ఆ కాన్సెప్ట్ ప్రజలమే చేయమంటాడు. అదే ఈ దొరకు కూడా చెప్తున్నా, కేసీఆర్ దొరకు. ప్రగతి భవన్ సెక్రటరేట్ అది ఇంపార్టెంట్ కాదు, మినిమం నెసెసిటీ. మనిషికి అవసరమేంది? తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు. ఈ మినిమం నెసెసిటీస్ చేయరా. అరే కేటీఆర్ గా మీ అయ్యకు చెప్పు ఈ మినిమం నెసెసిటీస్ చేయమని చెప్పు. అవి చేయకుండా పెద్ద పెద్ద నరుకుతూ ఉంటారు. ప్రగతి భవన్ అవసరమారా ఇప్పుడు అంత పెద్ద బిల్డింగ్? ప్రజలకు చేయి. అవే గుడిసెలు ఎన్ని గుడిసెలు అవుతున్నాయి? ఎన్ని గుడిసెలను ఇలా బిల్డింగ్ చేస్తుంటే 3 లక్షలు ఇస్తాను, అవి కూడా ఎక్కొట్టారు. గృహలక్ష్మి పేరట 3 ఎకరాలు 3 లక్షలు ఇస్తామన్నారు. ఫస్ట్ 5 అన్నారు, 3 ఇస్తానన్నారు. ఆ 3 కూడా ఎలక్షన్స్ అని రాగానే ఎలక్షన్స్ తర్వాత అన్నారు. ఎంతవరకు రైట్ అండి ఇది? 10 ఇయర్స్ నుంచి చూతే కొడుతున్నారు. ఎన్నిసార్లు ఓట్లు వేయించుకోరు వీళ్ళు? ప్రజలతో ఎన్నిసార్లు ఓట్లు వేయించుకోరు? నంబర్ ఆఫ్ టైమ్స్ దర్ చీటింగ్ పీపుల్. అదే కర్ణాటకలో గవర్నమెంట్ రాని ఇంప్లిమెంట్ చేసింది. ఇలా సోనియా గాంధీ ముందు ఇట్లా మూలకి లేవడ్డాడు తెలంగాణ కావాలన్నప్పుడు కేసీఆర్. ఆ ఫొటోస్ ఉన్నాయి మీకు తెలియదా మీడియాకు? అంటే దొరికినప్పుడు దొరికితే చుట్టూ ఎత్తుకాలా? ఇలా వీడు ఏదేదో మాట్లాడుతుంది కేటీఆర్ గారు. రాహుల్ గాంధీని తిడతాడు, మోడీని తిడతాడు, అంటే ఆ నాలుకకు అదుపు అంతు లేదు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. అరే నీకని ఎక్కువ మాట్లాడతాను, మాట్లాడు మళ్ళా చూపిస్తాను నీ తడాక. ఇక మొత్తం తిట్టుడే ఉంటుంది జీవితం. ఇక నీది రేపు గవర్నమెంట్ రాగానే జైలు కొడుకాయ, షుగర్ వస్తుంది, పడిపోతావు, మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు, నిమ్స్కి వస్తావు, మళ్ళా జైలుకి వెళ్ళి రాసి పెట్టుకో. కేసీఆర్ మెదక్లో 2 సార్లు మీటింగ్ పెట్టారు, ఎట్లా అనుకుంటారు? 2 సార్లు మీటింగ్ పెట్టినట్టునే సార్కు గుండెలలో రైలు పరిగెత్తున్నాయి. కేటీఆర్ ఇడు వచ్చి ఇంతకుముందు ఒకటి పెట్టినోడు 3 పెట్టిండు. అల్వాళ్ళ ఆనంద్ బాగ్లా అంటే హనుమంతరావు ఓడిపోవాలి. అంటే వీళ్ళు అయ్యా జాగిరి, ఇలా బాబుకా జాగిరి. అంటే వీళ్ళు ఎవరిని అంటే వాళ్ళు ఓడగొడతారు, ఎవరిని అంటే వాళ్ళని గెలిపిస్తారా? ఇంతవరకు రైట్ ఇది? అంటే ప్రజాస్వామ్యంలో మనం డబ్బులు ఖర్చు పెట్టే, డబ్బులు తప్ప ఏం లేదు. కావాలంటే ఎవరైనా మీడియా సోదరులు అడుగుండ్రి, ప్రజలను అడుగుండ్రి. హనుమంతరావు డబ్బులు ఖర్చు పెడతలేడు. ఐఎమ్ ఇన్ సర్వీస్ ఫర్ పాస్ట్ 30 ఇయర్స్. ఐఎమ్ డూయింగ్ సర్వీస్. అమెరికాలో కూడా సర్వీస్ చేసిన, ఎంతో మందికి జాబ్లు ఇప్పించిన, ఫీజులు కట్టిన. దట్ ఈస్ మైరంపల్లి. అంటిల్ మై లాస్ట్ బ్రెత్ ఐఎమ్ గోయింగ్ టు బి ది సేమ్. అంతే, వాళ్ళు భయపడి పెడుతున్నారు. 2 మీటింగ్లు అవసరం ఆడ. హరీష్ రావు అయితే రాత్రి 12 గంటలకు వచ్చి అందరిని కూర్చోబెట్టి ఆఫ్ ద రికార్డ్ మీటింగ్ పెడుతుంది. ఎట్టి పరీక్షలు ఒడగొట్టాలి, ఏం పెడతారో తెలియదు. ఊరికి 50 లక్షలు ఇస్తారా, 1 కోటి రూపాయలు ఇస్తారా, నాకు సంబంధం లేదు. అండ్ రోజు అంబులెన్స్లలో పైసలు వస్తున్నాయండి. ఇక మేము ఇవి పెట్టుకుంటే మేము పబ్లిక్లో పోలేము కదా. పోనీ, ప్రజలు ఎంజాయ్ చేస్తారు, లెట్ దెమ్ ఎంజాయ్. అట్లా ఆపాలంటే ప్రతి ఒక్కటి ఆపుతుంటుంది. వీళ్ళేమో ఫ్రీ సర్వీస్ చేస్తా అంటారు. ఇన్ని రోజులు సర్వీస్ చేయండి, 10 మంది ఆఫీస్ మన హాస్పిటల్కి పోయి తిరిగి వచ్చింది విత్ ఎవిడెన్స్. మీ మీడియాకు తెలుసో లేదో, అంతా ఫేక్. అక్కడ ట్రీట్మెంట్ లేదు, మన్ను లేదు, అన్ని ఫ్రీ సర్వీస్ అని చేస్తారు. ఇట్స్ ఇల్లీగల్. కానీ మేము ఆపుతలేము ఎందుకు? ప్రజలకు ఫైదా అయితే లెట్ దెమ్ నో. ఎందుకంటే అమెరికాలో ఎట్లుంటుందంటే, ఫర్ అంటే ఫైవ్ కైండ్ ఇన్ఫర్మేషన్, అమెరికాలో ఒక రెస్టారెంట్ ఫుడ్ బాగుంటుంది, నాట్ వంటోడు పోతాడు. పోయినాక బాగుందని చెప్పినా అనుకో, ఒక రెస్టారెంట్లో బాగుండదు ఫుడ్. నేను పోయి చెప్తా, లౌజీ ఫుడ్ మ్యాన్, యూ డోంట్ గో టు దట్ రెస్టారెంట్ అని చెప్పినప్పుడు అమెరికన్ నమ్మడు. ఈ గో పర్సనల్గా పోయి తను చెక్ చేస్తాడు, టైమింగ్ అవన్నీ చూస్తాడు. చూసినాక ఆయన నిర్ణయిస్తాడు. కానీ ఇట్లే మనం బ్లైండ్గా మన దగ్గర ఏంటంటే చెప్పడం అలవాటు. బాగాలేనా కానీ అరే బాగాలేదంటే అని పోనేవారు. కొన్ని రెస్టారెంట్స్ బాగాలేకున్నా బాగుందని చెప్తారు. అయినా కూడా ఆయన పోయి ట్రై చేసినాక బాగాలేదనుకో, నెవర్ టర్న్. మళ్ళీ అమెరికాలో ఎట్లుంటే సిస్టమ్, యుఎస్లో ఒక 4 ఫ్రెండ్స్ వచ్చినాం, వస్తే ఎవరు 4 ఫ్రెండ్స్ కలిసిపోతాం, బిల్ కట్టేటప్పుడు ఎవరు చెక్కాలు తెచ్చుకుంటారు, సపరేట్ చెక్స్. నాట్ వంటోడు ఏం చేస్తాడు, గొప్పతనం ఉండాలని, నో ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్ దీస్ చెక్స్, ఐ విల్ పే అంటాం. అంటాడు మనం అలా బిల్ కడతాం, కట్టినాక ఐ అప్రిషియేట్ ఇట్ మ్యాన్, యూ గుడ్ మ్యాన్ అంటాడు. యూ గుడ్ మ్యాన్ మ్యాన్ రావ్, యూఆర్ ఎ గుడ్ మ్యాన్ అంటాడు, వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే సేమ్ రెస్టారెంట్కి వస్తాడు. ఇప్పుడు బిల్ వాళ్ళు కట్టమన్నారా? నన్ను మిమ్మల్ని అడుగుతున్నా కట్టమనలే కదా, నేను నా గొప్పతనాన్ని నేను కట్టిన. నెక్స్ట్ డే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? చూస్తుంటాం మళ్ళీ ఎవరైనా కడతా అంటారు ఆ బిల్ అని. వాళ్ళు ఎప్పటిలాగా సపరేట్ చెక్స్ అంటాడు, ఏ టేక్ ఇట్ ఈజీ రావ్, ఐఎమ్ లీవింగ్ అంటాడు, బాయ్ అంటాడు, వెళ్ళిపోతాడు. అరే దొంగ వాడు దొంగ, నేను ఈయన బిల్ కట్టినా
నాకు గడతలేడు. నువ్వు కట్టమన్నాడా అంటే అమెరికన్స్ అట్లా ఉంటారు, మన దగ్గర అట్లా తయారు కావాలి. నేను అందుకే ఫ్రీ కిట్స్ పెట్టినా. వాళ్ళు ఏం కరప్షన్ చేస్తారో చేయండి, పైసలు ఇస్తో లేని ప్రజలలో మార్పు వస్తుంది కదా. ప్రజలు కూడా అవగాహన ఉంది, అరే ఇదంతా టెంపరీ కేసు, ఇప్పుడు వస్తుంది మళ్ళీ కనబడాడు, హనుమంతన మాకు అందుబాటులో ఉంటాడు. నేను వీల్ చైర్ మీద తిరిగిన, కోవిడ్ టైంలో మొత్తం తిరిగిన, భయపడకుండా ప్రాణాలు లెక్క చేయకుండా మా కొడుకు నేను మా క్యాడర్ మొత్తం తిరిగింది, మొత్తం మా కార్యకర్తలు తిరిగిండ్రు. మరి ఆయన ఒక్కొక్కరు 6 నెలలు పేరెంట్స్ కలవడానికి రాలే, అరే మా పిల్లలకి ఏంటంటుంది కోవిడ్ అని. అటువంటి సమయంలో ప్రాణాలు లెక్క చేయకుంటున్నాము, కాలు తిరిగినప్పుడు వీల్ చైర్ మీద తిరిగినాము. 3 ఏళ్లలో ఇన్ని ఫండ్స్ గత 40 సంవత్సరాలు ఎవరు తేలే. మరి నాకు ఇచ్చినప్పుడు అన్ని కావాలి కదా, డెవలప్మెంట్ టోటల్ స్టేట్ కావాలి కదా. అంటే నా సత్తా అని చెప్తున్నా నేను. ఇప్పుడు కేటీఆర్ చేస్తే అలా సత్తా, హరీష్ చేస్తే అలా సత్తా, సీఎం చేస్తే అలా సత్తా. అంటే మేము చేస్తే ఇలా అయ్యే చేసినట్ట. అలా అయ్యకి ఏం అవగాహన ఉంది? ఇప్పుడు ఏది మన ఏది గ్రేవ్యార్డ్ గురించి నిన్న వచ్చి స్పీచ్ లో మీరు తీసుకోండి ఫీడ్బ్యాక్. నేనేం చెప్పిండు కబ్రస్తాన్ ఇప్పిస్తా ప్లేస్ అన్నాడు. ఆల్రెడీ కబ్రస్తాన్ నేను ఆర్డరే ఉంది నా దగ్గర, వర్క్ బోర్డ్కి వెళ్ళి తీసుకున్నా, 1.5 ఎకర్ అలాట్ చేయించిన, దట్ ఈస్ మైనంపల్లి. వాట్ యు నో అబౌట్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ? ఏ గల్లి ఏడుందో తెలియదు, ఇప్పుడు నిలబడ్డ క్యాండిడేట్ తెలియదు, ఆయనకు తెలియదు. నాకు ఐ నో ఈచ్ అండ్ అక్కడ ఇక్కడ ఇక్కడ ఏ ప్రాబ్లం ఉంది ఏందని తెలుసు. ఆర్టీసీ కాలనీ మొత్తం మునిగిపోతుండే, అక్కడ బీజేపీ కార్పొరేటర్, వేరే వాళ్ళు అయితే ఏంది, అరే ఇక్కడ బీజేపీ కార్పొరేటర్ మా కోట్లు వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తారు. ఐ నెవర్ నెగ్లెక్టెడ్. అక్కడ ఓన్లీ 6 మంత్స్లో 52 క్రోర్స్ తెచ్చిన ఇన్ ఆర్టీసీ కాలనీ మొత్తం మునిగిపోతుండే, బాక్స్ డ్రైన్స్, సీసీ రోడ్స్, కమాన్ మౌలాలి కమాన్, ఎంత కష్టపడ్డది. అందరిని కూర్చునబెట్టి, 2 కమ్యూనిటీస్ని కూర్చునబెట్టి అమికబుల్గా సెటిల్ చేసి, అక్కడ ఏది నోటరీ మీద ఉండే పేపర్స్, వాళ్ళకి 13 కోట్లు ఇప్పించిన సత్తా ఉంటేనే కదా, వేరే వాళ్ళకి ఇస్తారా? అసెంబ్లీకే హాజరు కాలేదు, మీ ఫండే యూజ్ చేయలేరు, అవన్నీ దొంగ మాటలు. అన్ని కమ్యూనిటీ హాల్స్ పెట్టేసిన, కమ్యూనిటీ హాల్స్ టెండర్స్ రారు, అది ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక్కడ మీడియా సోదరులకు కూడా తెలుసు, అందరికి తెలుసు. అసెంబ్లీ అనేది ఏంటంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా ఫోన్ల మీద అయితే సార్ ప్రాబ్లం, నేను టైం వేరే వాళ్ళని ఫేస్ చేయాలి. నేను దట్ ఈస్ మైనంపల్లి. నేను మెదక్లో 2 సార్లు ఎమ్మెల్యే నేను పనిచేయంది గెలిచినా, మరి ఆడ కూడా పనిచేసిన, ఆడ కూడా అట్లే ఉంటుంది. ఒకటేసారి షుగర్ మీద చెరుకు రైతుల మీద మాట్లాడినా, మీరు తీసుకోండి అవసరం ఉండే కాబట్టి. చెరుకు రైతులు నేను చేయలేను, వేరే ప్రాబ్లమ్స్ అని నేను సాల్వ్ చేయగలుగుతా. దామోదర నరసింహ జరిగిపోతుంటే, అందరు జరిగిపోతుంటే ఫండ్స్ తెచ్చుకున్నాను నేను, దట్ ఈస్ మైనంపల్లి. ఇక్కడ కూడా ఐ గాట్ మై ఓన్ కేపబిలిటీ డైరెక్ట్, నేను అరవింద్ కుమార్ చేస్తుంటే డైరెక్ట్, నేను దానకిషోర్కు డైరెక్ట్, నేను ఇప్పుడు ఎవరు మన లోకేష్కు చేసి ఫండ్స్ తీసుకున్నా. ఏ పనులు అంటే ఆ పనులు చేసినా, ఏ పని కాలేదు చెప్పు జరా. అసెంబ్లీలో చాలా మంది మాట్లాడారు అంతకుముందు, అయినా ఆ పనులు అయినాయా? ఇవన్నీ చేతగానోడు మా కేసీఆర్ చేసిండు, అన్న ఇచ్చే. అరే నువ్వేం చేస్తో చెప్పురా భయ్, వై యూఆర్ టాకింగ్ అబౌట్ మైనంపల్లి? యువర్ నో వేర్ కన్సర్న్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఫర్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ. వాట్ ఐ హావ్ డన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ పీపుల్. నేను ఏమేమి చేసినో చెప్తున్నా. వేర్ దెర్ ఇస్ ప్యారలల్ లైన్స్, ప్యారలల్ లైన్స్ మీట్ అవ్వడం ఎంత కష్టమో, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, బర్నింగ్ ఇష్యూస్ అంత ప్రాబ్లం ఉండే, అవిటిని నేను ఐ క్రియేటెడ్ మిరాకిల్స్, ఐ హావ్ డన్ దిస్. నేను చెప్పిన అన్ని కూడా కమిట్మెంట్, ఆర్బీ చేస్తానా, 8.5 ఇయర్స్ నుంచి 80 కేసెస్ ఉండే, మౌలాలి కమాన్ చేస్తానా, నాలా సిస్టమ్ చేస్తానా, ఇలా మొత్తం ఖాళీలు మునిగిపోతుండే. అక్కడ ఏ తురుమ్కా అన్నాడు, నేను డైరెక్ట్గా అమ్మాయి చనిపోయినప్పుడు చెప్పిన, నేను ఈ పని కంప్లీట్ చేయకపోతే దీంట్లో దుంకి సస్తా అని ఏ ఎమ్మెల్యే నన్ను చెప్పిండు అట సస్తా అని. నేను స్పాట్లో వెళ్ళిపోయినా, ఇమీడియట్ చేసిన, అది కంప్లీట్ చేసిన, దట్ ఈస్ మైనంపల్లి. యు ఆస్క్ వాట్ ఐ హావ్ నాట్ డన్. నేను ఏం చేయలేను చెప్పమని, కానీ పనికి రా. హనుమంతరావు పోలేడు, హనుమంతరావు ఇక కేటీఆర్ కుల్టమాట, అరే నీ గురించి చెప్పురా బా, ఈ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, ఏమనంటే ఫ్రీ హాస్పిటల్. ఏం ఫ్రీ హాస్పిటల్ రా, నువ్వు పని ఏం చేస్తావు చెప్పు. ఫ్రీ హాస్పిటల్ ఇన్ని రోజులు ఏంది ఎడికెళ్ళి, కుంభకర్ణు లాగా 60 నెలలకు ఒకసారి వచ్చి అంతకుముందు ఎడికిపోయింది మల్కాజ్గిరి గుర్తురా, అరే నీకు మల్కాజ్గిరి గుర్తురా. ఇంతటిన్న ఉద్యమకారుడు సంతోష్ అనే టైంని వాళ్ళ డాడీకి 150,000 అందులో అరుంధతి హాస్పిటల్లో ఫీజు కట్టినా అని చెప్పి మొన్న మీ దగ్గరకు వద్దామని అనుకున్నట్టు నాకు సమాచారం. నువ్వే చెప్తున్నావు కదా, 1.5 లక్షలు మీడియా సోదరులకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీడియా కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళు చెప్పగానే వచ్చి అడుగుతుంటారు, నువ్వు చాలా గ్రేట్ అడిగినావు, ఇటు అడిగినావు అటు అడిగినావు, మీడియా అంటే అట్లా ఉండాలి. ఇలా మీడియాకు తరఫున నేను ఫైట్ చేస్తున్నా. ఖమ్మంలు ఇచ్చారు ప్లాట్లు, ఈడు ఎందుకు ఇస్తలేరు? మెదక్లు ఎందుకు ఇస్తలేరు? మెదక్లు ఏం తెలుసా నీకు? ఫైవ్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీడియా సోదరుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకుంటూ దేవేందర్ రెడ్డి సాబు 3,50,00,000 కలెక్ట్ చేశారు. ఎంతవరకు న్యాయం ఇది? ఇది అని తెలియాలా మీకు? ఎందుకంటే మన పైసలు పోయి అవి, మీడియా కూడా పార్ట్ ఆఫ్ ఇట్ కదా. మీరు మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా, మీరు బయట వాళ్ళ, అందరికీ సమానం ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు సిద్దిపేట డెవలప్ అవుతుందంటే సిద్దిపేటతో పాటు అందరు కావాలి. అరే ఎవరు అయ్యా అబ్బజాగిరి, వాళ్ళు ఎట్లా అంటే మా ఇంటికి వెళ్ళి ఇస్తున్నట్టు ఫీల్ అయ్యి వాళ్ళు వేసేసుకుంటారు కమిషన్లు 30%, 40%. కాళేశ్వరం ప్రాజెక్టు 125 కోట్ల దాంట్లో ఎన్ని కొట్టేశారు? ఒకరు 40% అంటున్నారు, మేము 40% ఇచ్చినామంటారు, గాడ్ నోస్ 30% తీసుకురు కదా. మరి ఏంది అలా ఘోరం? మొన్న 1,000 ఎకరాలు అసైన్మెంట్ భూమి పాస్బుక్లు ఇప్పించిండు ఈ దీనికి ముందు సంగారెడ్డిలో 15 కోట్లు ఉంటుంది అది ఎకరం, అంటే 15,000 క్రోర్స్. అది ఓన్కన్నా 20% ఇచ్చిన 80% అంటే 12,000 కోట్లు ఒక షాట్ కంటే
ఎన్ని షాట్లు కొడుతున్నారు వాళ్ళు ఎవరు అడుగుతలేరు ఆత్మహత్యకుండా అన్నమాట అరే నేను మళ్ళీ గుండా పని ఏం చేసినా భయ్ మళ్ళీ లంగ పనులు చేసినా లేదా పోయినా నేను కార్లలో సింగల్గా నేను ఎటు పోనే పో నాకు ప్రైవేట్ లైట్ పబ్లిక్ తరఫున కొట్లాడతా డెఫినెట్ ఇప్పుడు అదే స్టైల్ ఉంటా నా స్పిరిట్ అదే అంటిల్ మై లాస్ట్ బ్రెత్ మైనంపల్లి ఈస్ గోయింగ్ టు బి ది సేమ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ నేను మీడియాకి ఎందుకంటే ఇంత ఓపెన్గా చెప్తున్నా వేరే నేను ఇది చేసి మొత్తం మేనేజ్మెంటే వాళ్ళు మీద మేనేజ్ చేసేస్తారు మీరు వేసినా కానీ అది దాని మీద అది బంద్ అయిపోతుంది ఎంతవరకు రైట్ బట్టలు ఇప్పి ఇది కూడా చెప్తున్నా బట్టలు ఇప్పి వాడిని తీసుకపోకపోతాడు అది అటువంటి సచేసినప్పుడు గుండె అయిపోతాడు వాడు పెద్ద లోఫర్ నా కొడుకు వాడు ఎన్ని కేసులు ఇరికిండు అందరిని పబ్లిక్ థ్రెటన్ చేస్తాడు ఇప్పుడు కాలు లేకపోయి థ్రెటన్ చేస్తున్నాడు కాలు లేక చెప్పినా మీకు ఏమైనా నేను వస్తా కానీ ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ నన్ను ప్రొవోక్ చేస్తున్నాను అని వాళ్ళంట బదలం అయితే వాని సంగతి ఎలక్షన్స్ అయినాక చూపిస్తా అని చెప్తున్నా వాని పేరు నువ్వు తీసిన వాడు చెప్తున్నా అరే నిన్ను మాత్రం బిడ్డ బట్టలు ఇప్పుతా నేను చూడు వాడు వాడు వాడిని ఇడిచే సవాలే లేదు వాడు ఏమనుకుంటున్నాడు వాడు మొత్తం ప్యాక్ చేపిస్తా ఆడ కబ్జా పెట్టి ఒక పెట్టుకుండు ఆ ధన్పాల్ రెడ్డిని డాగేసి ఆ ఇల్లు తీసుకున్నాడు తీసుకొని మొత్తం ఆడ ఇదే ఇదే దందా పెట్టుకున్నాడు సెటిల్మెంట్లు రెండు పార్టీల దగ్గర తీసుకుంటాడు రెండు దగ్గర డబ్బులు తీసుకుంటాడు ఇక వీని పెట్టుకొని రాజకీయం చేసి రాజశేఖర రెడ్డి వీని ఎంబడి పెట్టుకొని తిరుక్కుంటా డాగ్లేస్తారంటే మరి గుండాయిజం ఓవర్ చేస్తారు నా ముంగట ఆడు పనికిరాడు నేను చాలా టఫ్ చూపిస్తా నిన్ను నీకు ఒక ఇద్దరు కాన్బైర్లు ఇచ్చిన ఇద్దరు మూడు సుట్లు తిరుగుతారు అది కూడా చెప్తాను అది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ యూ ప్లీజ్ స్టాప్ మ్యామ్.